9652777636. దయచేసి ఈ నెంబర్కి కాల్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి దయచేసి. హలో నమస్తే అండి. రఘు గారు. యా నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి సార్? హైదరాబాద్ నుంచి. చెప్పండి చెప్పండి. ఏం లేదు, మన కేసీఆర్ గారు ఫస్ట్ ఏమో అసెంబ్లీ కబ్జా చేసినాడు, కొనుక్కున్నాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు. అవునా? మొదలు అసెంబ్లీ కబ్జా చేసిన తర్వాత సెక్రటరీ కబ్జా చేసాడు. ఓకే, ఇప్పుడు ఆయన ఆడుకున్న దాకా పాడించి పాట మన మరి అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలే అమ్ముడు పోయినాక జనమే పొడి కూరకు బాటిల్కి ఎందుకు అమ్ముడు పోరు? అవును. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఏం చేద్దామంటారు మీరు? ఏం చేయాలి? మీరు కంఠశోష రోజు మల్లన్న గారు చేస్తుండే సార్ మార్పు వస్తుంది అనిపిస్తుందా మీకు? మార్పు దేవాలే దేవాలే, మీలాంటి రోజు రోడ్డు మీదకి రావాలా జనాన్ని తీసుకొని? ఓకే, అందరం రావాలా, అందరం రావాలా, మార్పు తీసుకురావాలి విద్యార్థులల్లా రైతులల్లా రోడ్ల మీద తీసుకురావాలి జనాన్ని. మీరేం చేస్తుంటారండి? నేను పాలిటిక్స్ లో ఉన్నా కానీ వదిలేసిన. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మార్పు రావాలని అందరూ కోరుకుంటున్నారు. మీరు పోవాలి మీరు పోవాలంటారు, కానీ మనం రావాలని మాత్రం మనం అనుకోవట్లేదు. మనం అందరం రావాలి, కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరో కాల్. హలో నమస్తే అండి. హలో, టీవీ టీవీ ఆఫ్, టీవీ మ్యూట్ లో పెట్టండి దయచేసి. నమస్తే, చెప్పండి బ్రదర్. ఓకే అన్న, టీవీ ఆఫ్ చేయ అన్న, టీవీ ఆఫ్ చేయ, మీ ఆడియో వస్తున్నది. చెప్పండి అన్న. ఇది మొత్తం దోపి అవుతుంది అన్న, బాన్సువాడ అయితే. బాన్సువాడ ఎవరు? పోచారం శ్రీనివాస రెడ్డి. పోచారం శ్రీనివాస రెడ్డి మొత్తం దోపిడి అవుతుంది అలా కొడుకులు అంటే. మాకున్న భూమి ఫస్ట్ వయసు గెలిచినప్పుడు ముగ్గురు ఉండదు, మన భూమి కట్టుకున్నాము, దాంట్లో సగం పట్టయింది, మొత్తం ఇప్పుడు పట్టలు కావట్లేదు. వాళ్ళ 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 కన్నుల కప్పుకుంటేనే అది ఇస్తాము, రాజకీయంగా మొత్తం తొక్కేస్తారు అన్న. మేము సాక వాళ్ళము. అంటే ఏంది, మీ భూమి వాళ్ళు కబ్జా పెట్టిరా? ఎట్లా కబ్జా లేదు, చేయకచ్చు. నువ్వు మీకెందుకురా భూములు, ఇక్కడనే బతకాలి అన్నట్టు వాళ్ళు. ఓకే, ఊళ్ళో కూడా మొత్తం దోపిడే అన్న, ఊళ్ళో కూడా దోపిడే, ఇసుక దోపిడే అలా. చాలా చాలా నేనైతే ప్రతి రోజు నాకు అనుకుంటే మన న్యూసే వస్తాయి. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో భూముల సమస్య, మనం ఒక 10 కాల్స్ మాట్లాడితే 5 కాల్స్ భూముల సమస్య మీదనే ఉంటాయి. మరో కాల్, ఇది అవుట్ సైడ్ కాల్ ఉన్నట్టుంది. హలో నమస్తే అండి. హలో అన్న. నమస్తే. నమస్తే అన్న, ఎక్కడి నుంచి అన్న? నేను అమెరికా నుంచి అన్న. అమెరికా నుంచి, చెప్పండి బ్రదర్. నా పేరు మహేష్, చర్చన్న నియోజకవర్గం అన్న. అన్న ప్రజెంట్ అసలు పరిపాలన అనేది బాగాలేదన్నా, చాలా అంశాలు ఉన్నాయి మీతో డిస్కస్ చేయడానికి. ముఖ్యంగా విద్య, వైద్య, ఉపాధి కల్పన మీద నేను చాలా అంశాలు డెప్త్ వెళ్తున్నా. సో విద్య మీద తీసుకుంటే, చూసుకున్న స్టాటిస్టిక్స్ చూస్తే తెలంగాణ ఇస్ ద లీస్ట్ స్టేట్ స్పెండ్ ద బడ్జెట్ అక్రాస్ ఇండియా. సో వైద్యంలో కూడా తీసుకున్నా మన గవర్నమెంట్ చాలా ఫెయిల్ అయింది. సో ఇలా మీరు ప్రతి అంశంలో తీసుకున్నా కూడా ప్రతి అంశం కూడా ఫెయిల్ అవుతానే ఉంది. నా మెయిన్ కన్సర్న్ కాల్ చేయడానికి ఏంటంటే, రైతు బంధు పథకం, రైతు బంధు పథకం అనేది స్లాబ్ బేస్డ్ గా తీసుకురావాలన్న. అంటే ఒక 1-3 ఎకర్స్ ఉన్న వాళ్ళు 3-6 ఎకర్స్ కానీ 7 ఎకర్స్ కానీ, ఇప్పుడు మల్లారెడ్డి లాంటి వాళ్ళకి ఒక 600 ఎకరాలు ఉన్న భూమి వాళ్ళకి ఎందుకన్నా రైతు బంధు? ఇప్పుడు మనకు కూడా కొద్ది ఎక్కువనే ఉంది, మన లాంటి వాళ్ళకి కూడా వద్దు అనే నేను చెప్తున్నది. రైతు బంధు అనేది పేదలకి జరగాలి అనేది. ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు కదా, మీకు కూడా రైతు బంధు పడుతున్నదా? అవునన్న, పడుతుంది, మనకు కూడా పడుతుంది, అదే నా బాధ. ఓకే, మంచి జరగాలని చెప్పి నా మెయిన్. ఇంకా చాలా ఉన్నాయన్నా నేను. రైట్ అన్న, మాట్లాడదాం ఖచ్చితంగా, టచ్ లో ఉందాం. రైట్ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఆయన చెప్తున్నారు, నాకు భూమి ఉన్నది, నేను అమెరికాలో ఉన్నా, నాకెందుకు రైతు బంధు, నాకెందుకు వేస్తున్నారు అని ఒక అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ అడుగుతున్న ప్రశ్న. ఎవరు చెప్పాలి దీనికి ఆన్సర్? ఇక్కడ కౌలు రైతులను మాత్రం మనం పట్టించుకోం. మరో కాల్. హలో నమస్తే అండి. హలో. హలో చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరు వచ్చిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ చేస్తున్న పోరాటం సరిపోదు, ఇంకా వాళ్ళ స్పీడ్ పెంచాలి కాంగ్రెస్ వాళ్ళ. ఓకే, మీరు అక్కడ జడ్సన్ ఉన్నట్టున్నారు, ఆయన చెప్పండి, వాళ్ళ మీటింగ్ లో చెప్పని చెప్పండి, రేవంత్ రెడ్డి చేసే వరకు సరిపోదు, ఇప్పుడు ఇప్పుడున్న కేసీఆర్ ని ఢీ కొట్టాలంటే. ఓకే, ఇంకా స్పీడ్ పెంచాలి. ఓకే,
అది నా అడ్వైజ్. ఒక్కసారి వాళ్ళు స్పీడ్ పెంచారంటే కొంచెం ఫామ్ లోకి వచ్చేస్తారు, ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎన్నికల ప్రచారంలో బయలుదేరు తల్లి కొడుకులు బిడ్డ అంతా. అవునవునవును, వాళ్ళంతా తిరుగుతున్నారు, కాళ్ళకి బల్పం కట్టుకొని తిరుగుతారు. ఇప్పుడు ఇప్పుడు జనాలు గుర్తొస్తారు కదా. రైట్ అన్న, రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఏ ప్రతిపక్షం చేస్తున్నా ఇప్పుడు చేస్తున్న పోరాటం కూడా సరిపోదు. వీళ్ళు ఏంటంటే ఇంట్లో కూర్చొని జనాలు మాకు ఓటేస్తారని అనుకుంటారు. అంత ఈజీ కాదు కదా, ఇంతకుముందు లాగా లేదు కదా రాజకీయాలు. హలో నమస్తే అండి. సార్ నమస్తే. నమస్తే, ఎక్కడి నుంచి అన్న? సార్ ఇది కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్. మాది ఈలేదు నియోజకవర్గం. ఓకే చెప్పన్న. సార్ మాకు పట్టా కట్టలేదు సార్. ఇప్పుడు చాలాసారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాం సార్. ఓకే. మాకు 3 ఎకరాల ల్యాండ్ ఉంది సార్. 3 సంవత్సరాల నుండి తిరుగుతున్నా కూడా సేఫ్ చేస్తా ఇలా ఇల్లు చేస్తాను అంటారు. ఏమంటున్నారు మరి అధికారులు ఏమంటున్నారు? సార్ 2 సార్లు ఎమ్మెల్యే దగ్గర పోతే చూస్తాం బాబు అంటారు, కానీ చేయట్లేదు సార్. ఎవరా ఎమ్మెల్యే? హరిప్రియా అని సార్. ఆహా, ఇంకా ఉన్నది తీసుకోకపోతే ఎమ్మెల్యేలు. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. సరే సార్. రైట్ అన్న, చూసిరు కదా ఇప్పుడు ఆయన ఆయన ఎవరికి చెప్పుకోవాలా? ఎమ్మెల్యే దగ్గరికి పోయినా సమస్య పరిష్కారం కాకపోతే ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి? వీళ్ళంతా ధరణి బాధితులే. హలో నమస్తే అండి. హలో నమస్తే అన్న, చెప్పన్న. మామూలు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. ఫస్ట్ థింగ్ మీ మా తెలంగాణ అండర్ పబ్లిక్ తరఫు వెళ్ళి మీ మల్లన్న గారికి మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఓకే థ్యాంక్ యూ అన్న, చెప్పండి. ఒక చిన్న విషయం అండి, హరీష్ రావు గారు గత వారం కింద ఒక పేపర్ వేశారు. మా ఇద్దరు తీయకండి, మేము తెలంగాణ గురించి మీ డాక్టర్ మీ నర్సులు మీ పనులు మీరు కరెక్ట్ చేయమని చెప్పారు మాకు. సో గత 8 నెలల నుంచి అవుట్ సోర్సింగ్ జాబ్ నర్సు గానీ మెడికల్ ఆఫీసర్ గానీ 9 నెలల నుంచి జీతాలు లేవు సార్. 9 నెలల నుంచి జీతాలు లేవు. ఈ రోజు ఏమో టీమ్స్ లో అవి ఓపెన్ చేస్తున్నాం, ఇవి ఓపెన్ చేస్తున్నాం అంటున్నారు. ఆ టీమ్స్ లో కూడా కరోనా టైంలో మీరు చేసిన స్టాఫ్ నర్స్ గానీ డాక్టర్స్ కి గానీ అద్భుతం అని చెప్తారు. వీళ్ళు చేతులెత్తి దండం పెట్టారు. దాదాపుగా 8 నెలల మీకు నా వైద్య విధానంలో సరిగ్గా చేయలేకపోతేనే మా ఇద్దరు తీసుకురాని చెప్తారు. ఇక్కడ 9 నెలల జీతాలు ఇవ్వకపోతే పిల్లల స్కూల్ ఫీజు కట్టాలా? 9 నెలల నుంచి ఎవరికి జీతాలు ఇవ్వండి? ఏఎంహెచ్ఓ ఆఫీస్ లో ఈ రాజేంద్ర నగర్ పరిధిలో దాదాపు 70 మంది స్టాఫ్ నర్స్ ఉన్నారు సార్. 70 మందికి అవుట్ సోర్సింగ్ లో ఈ కరోనా టైంలో తీసుకున్నారు. వాళ్ళకి ప్రతి నెల అప్పటికే 3 నెలలకు ఒకసారి వేసారు. ఇప్పుడు 8-9 నెలలు జీతాలు లేవు. వాళ్ళని అక్కడ తొలగించారు కూడా ఆల్రెడీ, కాంట్రాక్ట్ అయిపోయింది అని చెప్పారు. 8 నెలల నుంచి వీళ్ళు హరిశ్రాద జిఎన్ఎంఓ ఒక 80 మెంబర్స్ ఉన్నారు, ఏఎన్ఎంఓ ఒక 90 మెంబర్స్ దాకా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి హరిశ్రావు దగ్గర పోతే మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు అంటే మరి ఎవరు వైద్యాధికారిగా మీరున్నారు కాబట్టి మళ్ళీ అడిగినాం. సరే ఒకసారి వాళ్ళందరినీ తీసుకొని మనం ఒక వీడియో ప్లాన్ చేద్దాము గవర్నమెంట్ కి తెలిసేలాగా, ఇంకా బలంగా. పాపం చెప్పొద్దు, కొందరు ఎంత బాధపడుతున్నారు అంటే. వాళ్ళందరినీ తీసుకొని రండి బ్రదర్ ఆఫీస్ కి ఒకసారి. ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేయండి దయచేసి. రైట్, థ్యాంక్ యూ. సో 8-9 నెలలుగా జీతాలు లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు ఆల్రెడీ తీసేసిండట కరోనా టైంలో పనిచేసిన వాళ్ళు. 8-9 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎట్లా బతకాలా? హలో హలో చెప్పన్న. రఘునాథన్ చెప్పన్న, నేనే మాట్లాడుతున్నా లైవ్ లో ఉన్నారు. చెప్పన్న చెప్పన్న, మాట్లాడండి. అన్న నేను రఘునే మాట్లాడుతున్నా, చెప్పండి. ఓకే, ఇక్కడ మాకు గాంధీ ఎమ్మెల్యే మొత్తం ఏ పనులు చేయడు ఏం చేయడు. ఇంత ముందు రాగన్నగట మాది చెరువు బాగా పెద్ద చెరువు, అంతా గుడిపేసారు, బిల్డింగ్లు కడుతున్నారు. గాంధీ ఎమ్మెల్యే గాంధీ. అవునవునవును, ఆయన అంతా కబ్జాల గాంధీ కదా ఆయన. ఇప్పుడు మా ఇంటి సమస్య, ఇద్దరు పిల్లలు డిగ్రీ చేసారు, బీటెక్ చేసారు, ఉద్యోగాలు లేవు, ఏం లేవు, రోడ్ల మీద తిరుగుతారు. ఢిల్లీ చేద్దామంటే ఇప్పుడు ఎక్కడ ఉద్యోగాలు లేవు. ఓకే, అప్పుడే ఉద్యోగాలు ఇస్తా నిధులు నియామకాలు అని కొట్లాడాడు. ఇప్పుడేమో మొత్తము ఇది చేస్తున్నాడు. రైట్ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో పబ్లిక్ రెస్పాన్స్ ఇది. సో సమయం కూడా ఎక్కువ అయిపోయింది, మళ్ళీ రేపు మళ్ళీ మిగతా కాల్స్ తీసుకుంటాం.